ఇప్పటికే తెలుగుదేశం పార్టీ కొంతమంది నేతలను సీనియర్ నేతలను ఎమ్మెల్యేలను చేజార్చుకుంటున్న పరిస్థితి ఇదే తరుణంలో సీనియర్ నేతల కుటుంబాలు కూడా తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నాయి అనేది ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న ప్రచారం. ప్రధానంగా గుంటూరు జిల్లా సత్యనపల్లికి చెందిన ఆయన గత ఏడాది క్రితమే మరణించారు కోడెల శివప్రసాద్ గారు. అయితే ఆయన కుటుంబం ఇప్పుడు టీడీపీకి దూరం అవుతుంది అనేది ప్రధానంగా జరుగుతున్న ప్రచారం. ఎందుకంటే ఆయన కుమారుడు శివరామకృష్ణ, కోడెల శివరామకృష్ణ ఆయన తెలుగుదేశం పార్టీ తరపున బాధ్యతలు చేపడతారు అనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కోడెల శివరామకృష్ణకు పార్టీలో సరైన పార్టీ నుంచి సరైన సహకారాలు, సరైన సహాయ సహకారాలు అందటం లేదు. అందుకని ఆయన టీడీపీలో కొనసాగే ఆలోచనలో లేరు అనేది ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న ప్రచారం. ఎందుకంటే కోడెల శివప్రసాద్ గారు మరణించిన తర్వాత ఏడాది అయిన నేపథ్యంలో వర్ధంతి కార్యక్రమాలు ప్రభుత్వం అయితే వర్ధంతి కార్యక్రమాలు జరపకూడదని కోవిడ్ నేపథ్యంలో నిషేధించిన పరిస్థితి. అయితే ఆ సమయంలో చాలామంది ఎక్కడికక్కడ ఆయన అభిమానులు ఓడలలో జరుపుకున్నారు, చాలా చోట్ల వర్ధంతి కార్యక్రమాలు జరిగినాయి. అయితే ఈ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించే సమయంలో కూడా కోడెల శివరామకృష్ణకి తెలుగుదేశం పార్టీ నుంచి ఆశించిన స్థాయిలో మద్దతు రాలేదు అనేది ప్రధానంగా స్థానికంగా వినబడుతున్న మాట. అందుకే తెలుగుదేశం పార్టీ అధిష్టానం కూడా కోడెల శివరామకృష్ణకు ఆశించిన స్థాయిలో మద్దతు ఇవ్వలేదు అనేది ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న ఒక చర్చ. అంటే రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి కూడా శివరామకృష్ణ ధైర్యంగా ముందుకు రాలేదు అనేది ఇక్కడ ప్రధానంగా వినబడుతున్న అభిప్రాయం. దీంతోనే ఆయన దాదాపు సైలెంట్ అయిపోయారు, టీడీపీ కూడా సరైన సపోర్ట్ లేదు, ఇవ్వట్లేదు అనేది. అందుకే అధిష్టానం తీరు మీద కూడా, తెలుగుదేశం పార్టీ అధిష్టానం తీరు మీద కూడా ఆయన కాస్తంత అసహనం వ్యక్తం చేస్తున్నారు అనేది. అందుకే ఆయన ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నారు అనేది, బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు అనేది స్థానికంగా ఉన్న నేతల దగ్గర నుంచి అందుతున్న సమాచారం. ఎందుకంటే ఇప్పటికే బీజేపీలో కోడెల శివరామకృష్ణకు సన్నిహితంగా ఉన్న ఒక నేత ఉన్నారంట, ఆయనతో నిత్యం రెగ్యులర్గా టచ్లో ఉన్నారంట, త్వరలోనే పార్టీ మారే అవకాశం ఉంది అనేది. ఒకవేళ అదే కనుక జరిగితే సత్యనపల్లి నియోజకవర్గం నుంచి ప్రధానంగా గుంటూరు జిల్లాలో ఒక కీలకమైన నేత కాబట్టి కోడెల శివప్రసాద్ గారు ఆయన ఫ్యామిలీ సపోర్టు టీడీపీకి పూర్తిగా మిస్ అయిపోయే అవకాశం ఉంటుంది అనేది. మరి అదే టైంలో సత్యనపల్లి నియోజకవర్గ బాధ్యతలు కోడెల శివరామకృష్ణ తీసుకోవడానికి కూడా సిద్ధంగా లేరు అనేది కూడా తెలుస్తుంది. ఒకవేళ అదే కనుక జరిగితే ఖచ్చితంగా పార్టీ మారే అవకాశాలు ఉన్నాయి అనేది స్థానిక నేతల నుంచి వినిపిస్తున్న అభిప్రాయం. చూద్దాం ఏం జరుగుతుందో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.